హైదరాబాద్ గచ్చిబౌలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణిని వేట కొడవలితో ఆడపడుచు భర్త నరికి చంపాడు. తనకు వరసకు సోదరి అయిన లక్ష్మీ ప్రసన్నను శ్రీరామకృష్ణ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడంతో వెంకట రామకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే పెళ్లైన తరువాత శ్రీరామకృష్ణ తన భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో భార్య చందానగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. మధ్యవర్తి అయిన వెంకట రామకృష్ణ తన భర్తతో తనపై కేసు పెట్టించారన్న కక్షతోనే అతడిని హతమార్చారని నిర్ణయించుకున్నాడు. ఇక వెంకట రామకృష్ణని హత్య చేసేందుకు వెళ్లినప్పుడు అతడు ఇంట్లో లేడు. దాంతో వెంకట రామకృష్ణ భార్య నిండు గర్భిణి అయిన స్రవంతిని నరికి చంపాడు.